చీతాస్ మళ్ళీ 70 ఇయర్స్ తర్వాత ఇండియన్ నేషనల్ పార్క్స్ లో తిరుగుతున్నాయి. 1952లో జవహర్ లాల్ నెహ్రూ ఫాస్టెస్ట్ యానిమల్ చీతా ఇండియాలో ఎక్స్టింక్ట్ అయిపోయిందని డిక్లేర్ చేశారు. దీనికి మెయిన్ రీజన్ హంటింగ్ ఇంకా హ్యాబిటెట్ లాస్. వీటిని రీఇంట్రడ్యూస్ చేయడానికి చాలాసార్లు ట్రై చేశారు బట్ ప్రోగ్రెస్ అవ్వలేదు. అయితే 2009లో ఇండియాకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ జైరామ్ రమేష్ ఈ చీతా రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్లో సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ తీసుకొచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ 2012లో సుప్రీం కోర్టు ఆర్డర్ తర్వాత ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఫైనల్లీ 17 సెప్టెంబర్ 2022లో ఇండియన్ గవర్నమెంట్ నమీబియా అండ్ సౌత్ ఆఫ్రికన్ గవర్నమెంట్తో చాలా డిప్లొమాటిక్ ఇష్యూస్ తర్వాత ఇంకా లాంగ్ సెలెక్షన్ ప్రాసెస్ తర్వాత 3 మేల్స్ అండ్ 5 ఫీమేల్ చీతాస్ని మధ్యప్రదేశ్లో ఉన్న కూనో పాల్పూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఇండియన్ ఎన్వైరన్మెంట్లో అడ్జస్ట్ అవ్వడానికి చిన్న ఎన్క్లోజర్లో ఈ చీతాస్ని రిలీజ్ చేశారు. ఇంకా ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ చాలా చీతాస్ రాబోతున్నాయి. సో మీకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా చీతాస్ని చూడాలంటే మీరు ఆఫ్రికా వరకు వెళ్ళవసరం లేదు. మధ్యప్రదేశ్లో